కన్నడ ఇండస్ట్రీని కేజీఎఫ్ మూవీ పాన్ ఇండియాకు పరిచయం చేస్తే ఇప్పుడు కాంతారా పాన్ వరల్డ్కు పరిచయం చేయబోతోంది. అదేంటి, కాంతారా రిలీజ్ అయ్యి చాలా రోజులే అవుతుంది కదా అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీని ఫాలో అయిపోండి. కాంతారా గతేడాది విడుదలై భారీ రేంజ్లో బ్లాక్ బస్టర్ సాధించిన దక్షిణాది చిత్రాల్లో ఒకటి. 16 కోట్ల రూపాయల బడ్జెట్తోనే రూపొందిన ఈ చిత్రం ఏకంగా 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. విడుదలైన ప్రతి భాషలోనూ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ప్రేక్షకుల ఆదరణ పొందుతూనే వసూళ్ల పరంగా పలు రికార్డులను సాధించిన ఈ చిత్రం ఇటీవలే ఐక్యరాజ్య సమితి హెడ్ ఆఫీస్ జెనీవాలో స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. వరాహ రూపం సాంగ్, రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కాంతారా సినిమా థియేట్రికల్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఓటీటీలో కూడా సూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద కాంతారా మూవీ క్రియేట్ చేసిన సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. ఇండియాలో హ్యూజ్ రెస్పాన్స్ రాబట్టిన కాంతారాని ఇటలీ నుంచి వస్తున్న భారీ డిమాండ్ కారణంగా ఇటలీ అండ్ స్పానిష్ లాంగ్వేజెస్లో డబ్ చేస్తున్నారు. ఇటలీ, స్పానిష్ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు రిషబ్ శెట్టి అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ కన్నడ సినిమాని పాన్ ఇండియాకి పరిచయం చేస్తుంటే కాంతారా సినిమా పాన్ వరల్డ్కి పరిచయం చేయడానికి రెడీ అయ్యింది. ఇక కాంతారా సినిమాకి ప్రీక్వెల్ వస్తుందని ఆల్రెడీ మేకర్స్ అనౌన్స్ చేశారు కాబట్టి ఆ మూవీ లార్జ్ స్కేల్లో రూపొందే అవకాశం ఉంది.